కొత్తపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న చిల్లవంచ దేవరాజు మృతిపై అనుమానాలు ఉన్నాయని, హత్య చేసిన నిందితులను వెంటనే పట్టుకోవాలని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. దేవరాజుది ఆత్మహత్య కాదు, హత్య అని హత్య చేసిన నిందితులను వెంటనే పట్టుకొని శిక్షించాలని కొత్తపల్లి గ్రామస్తులు సుమారు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట సిఐ ముగిలి సంఘటనా స్థలానికి చేరుకుని దేవరాజుది హత్య లేదా ఆత్మహత్యనా అని పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని, దానిని బట్టి దర్యాప్తు ప్రారంభించి నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, చిర్లవంచ దేవరాజు దేశం కోసం ఆర్మీలో పనిచేశాడని, చాలా ధైర్యవంతుడు, ఆత్మహత్య చేసుకునేంత పిరిగివాడు కాదని అన్నారు. కావాలనే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్కు న్యాయం జరగలేకపోతే సామాన్య పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అవసరమైతే ఇంత కరోనా సీజన్లో కూడా ఇంత మంది రోడెక్కుతున్నాము, ఇంకా మహిళా సంఘాలు కూడా వస్తున్నాయి, వీళ్ళు అదుపులోకి వాళ్ళని నిందితులను తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోలీసులపై కూడా స్టేషన్లు కూడా ముట్టించడం కూడా జరుగుతుందని నిన్న కొత్తపేట్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, 15 సంవత్సరాలు దేశం కోసం తన ప్రాణానికి తెగించి 15 సంవత్సరాలు భారత జవాన్గా పనిచేసిన వ్యక్తి తనను గత సంవత్సరం రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో వండుకుంటూ తన పిల్లలతో ఎస్పీకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎస్ఐ డిఎస్పీ వచ్చి మళ్ళీ పంచనామా తీసుకొని దోషను పట్టుకొని శిక్షించాలని కోరుతున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిరసన చేస్తాము. అదేవిధంగా ఆర్మీ దేవరాజుకు న్యాయం చేయాలని కోరుతున్నాము.